एम न्यूज़ की स्वागत ना पेर शालिनी माजी मुख्यमंत्री दिवंगत वैएस राजशेखर रेड्डी आशयालु नेटी युवत आदर्शंगा तीसुकोवालनी अंगर कपिलेश्वरपुरम वैसीपी नायकुलु ఎర్ర వీరన్న బాబు కట్ట మురళీకృష్ణ పేర్కొన్నారు కపిలేశ్వరపురం మండలంలోని అంగర వైసర్ విగ్రహం వద్ద మాజీ సర్పంచ్ ఎర్ర వీరబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుట్టపూడి అబ్బు గుంగుమల రాంబాబు తిరునాతి వెంకటేశ్వరరావు వంగ శ్రీనివాస్ వాసం శెట్టి వాసు పగడ అర్జునరావు రేలంగి శ్రీనివాస్ తదితరులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఆయన చేసిన సేవలను కొనియాడారు అలాగే కపిలేశ్వరపురం బస్ స్టాండ్ సెంటర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద గ్రామ వైసీపీ అధ్యక్షుడు కట్ట మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన రైతు భరోసా కేంద్రం అధ్యక్షుడు పెంటపాటి వెంకన్న బాబు ఆర్థిక సౌజన్యంతో పాఠశాల విద్యార్థులకు మాస్కులు శానిటైజర్లు ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కట్ట మురళీకృష్ణ పెంటపాటి వెంకన్న బాబు పీతల బంగారం ఎంవివి చౌదరి బొక్క రాంబాబు పోలెటి శ్రీనివాస్ చింత పెద్దకాపు కోరిపెల్ల శ్రీనివాస్ మరివాడ సూరిబాబు మల్లిపూడి శివకుమార్ జయపాల కృష్ణ పంచాయతీ వార్డు సభ్యులు గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు విద్యా ప్రదాత వైద్య ప్రదాత దివంగత నేత మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 19వ వర్ధంతి పురస్కరించుకుని ఈ రోజు కార్యక్రమం చేసినటువంటి ఎస్పీడీసీ అభ్యర్థి గారికి పరమరకంద్రిక సర్పంచ్ లక్ష్మీ వెంకటరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ నాడు 2004 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరాలున్న రెండేళ్ళని కూడా సువర్ణ అధ్యక్షరాలున్న అక్షరాలతో రాసే విధంగా పరిపాలన సాగిన మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించి చెప్తున్నాం అటువంటి మహానేత వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఆయన అడుగుజాడల్లో నేడు ఆయన తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలిస్తున్నటువంటి పాలన ఏదైతే ఉందో యావత్ భారతదేశం కూడా ఒక ఆంధ్రప్రదేశ్ వాసులుగా చూసే విధంగా ఆయన చేస్తున్న పాలనని ప్రతి ఒక్కరూ అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము అలాగే నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహానేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ జలయజ్ఞం కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి కార్యక్రమాలను పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు లేదా అక్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.